కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎస్ అనవరం కార్యాలయనందు మంత్రి రాజా మీడియాతో మాట్లాడుతూ జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజులు దిగ్విజయంగా సాగుతుందని అన్నారు. సుమారు 7 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు సర్వేలో పాల్గొన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు మాకు వద్దు అని 98% పథకాలు అమలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మాకు మళ్లీ కావాలి అని అంటున్నారని రాజా అన్నారు. తునిలో 246 మంది బూత్ కన్వీనర్లు 3131 మంది గృహ సారథులు తుని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారన్నారు. యనమల రామకృష్ణ ఎన్టీఆర్ను వెన్నుపోట పొడిచారని తుని నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి రాజా అన్నారు. యనమల రామకృష్ణ ముసలి నక్క ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ప్రయత్నాలన్నీ తుని నియోజకవర్గ ప్రజలందరూ తిప్పి కొట్టాలని కోరుతున్నట్లు మంత్రి రాజా అన్నారు. మతాల మధ్య గొడవ కులాల మధ్యన గొడవ సృష్టించడానికి చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తన కుటీర రాజకీయాలతో. అదేవిధంగా ఈరోజు తునిలో 246 మంది బూత్ కన్వీనర్లు 3131 మంది గృహ సారథులు తుని నియోజకవర్గంలో ప్రతి ఇల్లు జల్లులు పెడుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి, ఇంకా మేము ఏం చేయగలం అని చెప్పేసి అడిగి దమ్మున్న పార్టీ ప్రపంచంలో ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసాం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంవత్సరం ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు ఏమీ చేయలేక ఇంట్లో దాక్కున్న పరిస్థితి మనం చూసాం, మన కళ్ళతో మనమే చూసాం. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన యనమల రామకృష్ణుడు కాకినాడలో కూర్చుని కొంతమంది కహానా నాయకుల్ని కబురు పెట్టుకుని మాట్లాడి తుని నియోజకవర్గంలో కులాల మధ్యన గొడవలు లేపి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు యనమల రామకృష్ణుడు,